ఇయాల పొద్దుగాల లేవంగనే ఒక 10 రోజుల కింద పేపర్లో వార్త వచ్చింది మనకి ఎందుకులే అని ఊరుకున్నా ఇయాల పొద్దుగాల టీవీలలో చూస్తుంటే ఒకటే గోల ఉన్నది గోల ఏందయ్య అంటే శర్మిలమ్మ కొత్త పార్టీ పెడతదని నేను ఇక్కడ ఉన్న చాలా మంది ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులారా ప్రపంచ నలుమూలల డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి అభిమానులు ఉన్నారు ఆనాడు ఇందరమ్మ రాజ్యంలో రాజశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిండు ఎంపీ అయిండు మంత్రి అయిండు ముఖ్యమంత్రి అయిండు రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిండు రైతు రుణమాఫీ చేసిండు ఉచిత కరెంట్ ఇచ్చిండు పేదలకు రీయింబర్స్మెంట్ ఇచ్చిండు ఇలా రకరకాల సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా వారు నిర్ణయాలు తీసుకున్నారు ఈ రకంగా మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చిండు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వేదిక మీద నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జనరంజకమైన పాలనను అందించాడు ప్రతిపక్షంలో ఉన్న మేమానాడు కొన్ని అంశాలలో విభేదించిన కొన్ని అంశాలలో ప్రభుత్వం తీసుకొచ్చిన చాలా వాటిని మేము సమర్థించాం ఇయాల రాజశేఖర్ రెడ్డి గారు అంటే తెలంగాణ సమాజానికి గౌరవం ఉన్నది రాజశేఖర్ రెడ్డి గారు అంటే రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం అంటే తెలంగాణ సమాజానికి అభిమానం ఉన్నది ఇయాల రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న గౌరవము రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం పట్ల ఉన్న అభిమానము శర్మిలమ్మ గారు ఇక్కడ వచ్చి పార్టీ పెడతామంటే తెలంగాణ బిడ్డలు ఎవరు ఊరుకోరు ఎందుకంటే 6 దశాబ్దాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ తెలంగాణ బిడ్డనే పాలించాలని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు తప్ప రాజన్న బిడ్డ రాజ్యం ఏలడానికి కాదన్న సంగతి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇయాలను ఆడబిడ్డగరా మా తెలంగాణ బిడ్డలు ఎప్పుడైనా పుట్టింటికొచ్చినట్టు నీకు చీర పెడతారు సార పెడతారు నిన్ను గుండెలో పెట్టి చూసుకుంటారు రాజన్న బిడ్డగా నీకు ఏ ఊరుకొచ్చినా కూడా పట్టెడు అన్నం పెడతారు నీకేదన్న కష్టం వస్తే పుట్టెడు దుఃఖం వస్తే నీకు అండగా ఉంటారు కానీ ఈ గడ్డ మీద వచ్చి మీరు పార్టీ పెట్టి జెండా పాతమంటే తెలంగాణ బిడ్డలు ఊరుకుంటారని నేను అనుకుంటలేను నేను ఇయాల ఒక్క మాట సూటిగా శర్మిలమ్మని అడగదలుచుకున్నా అమ్మా జగనన్న వదిలిన బాణం నీ రాష్ట్రంలో రాజ్యం మేలుకో నీ అన్నతో పంచాయతీ ఉంటేదని అక్కడ చూసుకో ఇయాల జగనన్న కూడా చెప్పిండు నాకేం సంబంధం లేదు శర్మిలమ్మ అని మరి శర్మిలమ్మ పెట్టే కొత్త పార్టీకి జగనన్న ఆశీర్వాదం లేకపోతే జగనన్న ఆబోధం లేకపోతే నా అనుమానం నిజమైంది ఈ బాణం జగనన్న వదిలిన బాణం కాదు 2 సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు 3వ సారి కాదు ఇక్కడుండే దళితులు గిరిజనులు రెడ్లు బలైన వర్గాలు ఇతర సామాజిక వర్గాలన్నీ కూడా కేసీఆర్ దోపిడి మీద కేసీఆర్ కుటుంబ పాలన మీద కేటీఆర్ సంపాదించిన 1000 కోట్ల సంపదను చూసి 100 మీటర్ల కోతి తీసి కేసీఆర్ ను పాతి పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టే ఇవాళ మా పాదయాత్రలలో దళితులు గిరిజనులు బలైన వర్గాలు వస్తున్నారు కాబట్టే క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ సోదరులు వస్తున్నారు కాబట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి కేసీఆర్ వదిలిన బాణం శర్మిలమ్మ తప్ప ఇవాళ తెలంగాణ సమాజం కోసం వదిలిన రామబాణం కాదు రాజన్న బిడ్డ కాదు ఇవాళ నేను అడుగుతున్న శర్మిలమ్మని సూటిగా అమ్మా నువ్వు ఒకవేళ పొలిమేరులు దాటి తెలంగాణలో జెండ పాతాలంటే కృష్ణానది ఆవలి ఒడ్డున నిలబడి నువ్వు సమాధానం చెప్పాలి మీ నాన్న మీ అన్న పెట్టిన పోతిరెడ్డి పాడు పక్కకు నువ్వు సమాధానం చెప్తావా సంగం బండ ద్వారా మా కృష్ణానది జలాలను కొల్లగొట్టే దాని మీద నీ విధానం ఏంది మా గోదావరి మీద కడుతున్న కాళేశ్వరం మీద నీ అన్న చేసిన ఫిర్యాదు ఏంది ఇవాళ పులిచింతల కావచ్చు పోతిరెడ్డిపాడు కావచ్చు సంగమండ ప్రాజెక్టు కావచ్చు ఇవాళ గోదావరి మీద తెలంగాణ కోసం కడుతున్న ప్రాజెక్టుల మీద మీ వైఖరి ఏందని నేను అడుగుతున్నా ఇవాళ నేను సూటిగా అడుగుతున్న శర్మిలమ్మను నిజంగా నేను తెలంగాణ బిడ్డల పక్షాన నిలబడడానికి రాజన్న రాజ్యం తేవాలనుకుంటే మొట్టమొదట మా తెలంగాణ ప్రజల జీవితాల మీద మా రైతుల జీవితాల మీద ముఖ్యంగా మా దక్షిణ తెలంగాణ ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లా రైతాంగ జీవితాల మీద మరణ శాసనం రాయబోతున్న పోతిరెడ్డిపాడు సంగంబండ రిజర్వాయర్ల మీద నువ్వు కోర్టులో కేసేసి కొట్లాడతావా
पार्टी पेटे निजमे कृष्णा नदी जलाल मीद नी वैखरे स्पष्टता आना बिडल चचिपोत वो समैक्य राष्ट्र मुद्दू कुटुंब कदा दी चलने बिडल कुटाल मोदट क्षमापण चपाली इला चुटा रही మేమిక్ సార వెడతాం శీర వెడతాం రాజశేఖర్ రెడ్డి బిడ్డగా రాండి అర్ధరాత్రి నీకు ఏ కష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా మేము అండగా ఉంటాం రాజశేఖర్ రెడ్డి అంటే తెలంగాణ సమాజంలో ఎవరికి కోపం లేదు వితరేకత లేదు ఆయన అంటే గౌరవం ఉంది ఆయన అంటే అభిమానం ఉంది కానీ రాజశేఖర్ రెడ్డి కొడుకైన జగన్ మీద మాకు ఎవరికి నమ్మకం లేదు ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏ సందర్భం వచ్చినా आंध्र प्रदेश मध्य पंचायती आंध्र प्रदेश तरफ कट पड़ी को जगन मोहन रेड्डी अब आय सोदरी मणिवन शर्मिल्मा पक्न निबड़गलवा नी अदाला नी अदान प्रजा पक्षा निबड़ को धैर्य चिंतु उ పోతిరెడ్డి పాడు సంగం బండ కృష్ణా నది జలాల మీద మీరు తక్షణమే న్యాయస్థానాలలో కొట్లాడాలి జగన్ మోహన్ రెడ్డి గారి వైఖరిని ఖండించాలి ఆ తర్వాతనే మీరు ఇక్కడ రాజకీయం గురించి మాట్లాడాలి మీరు మా రాష్ట్రంలో మీరు రాజకీయ పార్టీ పెడతామంటే తెలంగాణ బిడ్డలు ఎవ్వరు ఇక్కడ ఊరుకునేటోళ్ళు లేరు తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను అవమానించే ధైర్యం మీరు చేయకండి మీరు రకంగా తెలంగాణ బిడ్డల త్యాగాలను అవమానించి ఇక్కడ రాజకీయ పార్టీ పెట్టమంటే రాజకీయ పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు కానీ తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీసినోళ్ళు దానికి కారణమైన వాళ్ళు ఇక్కడ పార్టీ పెట్టమంటే తెలంగాణ సమాజం అంతా ఊరుకుంటదని నేను భావించడం లేదు కాబట్టి మిత్రులారా ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అదే విధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులకు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది మన బిడ్డ బట్టికిపోయినా ఇంటోడే పోవాలన్నట్టుగా ఇయాల తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ బిడ్డ ఏలాలన్నా తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ నదీ పరివాహక ప్రాంతమైన దక్షిణ తెలంగాణ నేడారిగా మార్చి కృష్ణా జలాలను దొంగలించుకపోతున్న జగన్ రెడ్డి సోదరిమణి తెలంగాణని ఏలాలన్నా ఆలోచన చేసి మనం ఎవరి పక్కన నిలబడాలనో నిర్ణయం తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి మిత్రులారా రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతుల జయంతుల ఘనంగా చేద్దాం వారి విగ్రహాలను కాపాడదాం వారికి దండేద్దాం దండం పెడదాం రాజశేఖర్ రెడ్డి గారిని మన గుండెల్లో పెట్టి చూసుకుందాం తప్ప తెలంగాణలో పార్టీ పెడతామంటే ఆ పార్టీలకు ఇక్కడ మనుగడను ఏ తెలంగాణ బిడ్డ కూడా దాన్ని ఆమోదించకూడదు వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి